వెల్కమ్ టు బాను ఇన్ఫోటెక్. హలో ఫ్రెండ్స్, ఇవాళ చెప్పబోతున్న టాపిక్ ఏంటంటే కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ గురించి ఈ వీడియో చూపిస్తాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని అప్డేట్స్ కోసం దాన్ని మిస్ అవ్వకుండా వాచ్ చేయండి. లేటెస్ట్ ఆఫర్స్ అండ్ డీల్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న టెలిగ్రామ్ గ్రూప్లో చూడండి. ఇక్కడ ఆఫర్స్ అండ్ డీల్స్ పోస్ట్ చేస్తూ ఉంటాను. యాక్చువల్గా మనం ఈ వీడియోలో ఏమేమి కవర్ చేయబోతున్నామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లీస్ట్ గురించి చెప్తాను, అంటే ఒక రైటింగ్ టూల్ గురించి, ఒక స్పెషల్ ఫీచర్ గురించి చెప్తాను, అలాగే మీకు మెయిల్ సమ్మరైజ్ గురించి చెప్తాను, అలాగే ఇమేజ్ ఆబ్జెక్ట్స్ గురించి చెప్తాను, తర్వాత యాక్షన్ బటన్ గురించి చెప్తాను, కంపోజ్ క్రియేట్ ప్యాసేజెస్ చెప్తాను, అలాగే క్రియేట్ ఏఐ ఇమేజెస్ అని చెప్తాను. ఐఫోన్లో సంబంధించిన 18.1లో యాపిల్ ఇంటెలిజెన్స్లో కావాల్సిన ఏఐ ఇమేజెస్ చాలా సూపర్గా ఉంటాయి కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో నస్తే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లీస్ట్ గురించి చూపిస్తాను, స్క్రీన్లో ఒకసారి చూడండి. లీస్ట్లో మామూలుగా నేను ఎంట్రీ చేసి చూపిస్తున్నాను, ఎగ్స్ మిల్క్ చాక్లెట్ జ్యూస్ అని, బట్ మనం దీన్ని సమ్మరైజ్ చేసి లీస్ట్ లాగా చేసుకోవచ్చు. ఒకసారి చూడండి, మీకు స్క్రీన్లో చూపిస్తాను చూడండి. మీకు యాపిల్ ఇంటెలిజెన్స్లో ఒకసారి క్లిక్ కింద మనం సెలెక్ట్ చేసిన పార్ట్ని యాపిల్ ఇంటెలిజెన్స్ క్లిక్ చేస్తే మీకు రైటింగ్ టూల్ క్లిక్ చేసిన తర్వాత ఇక లీస్ట్ అంటే ఆటోమేటిక్ మనం ఇచ్చిన టెక్స్ట్ని ఒక ఆర్డర్ లిస్ట్లో మనకు ప్రొవైడ్ చేస్తుంది. ఇది ఒక ఫ్యూచర్. ఇది యాక్చువల్గా చాలా డేటా ఉన్నప్పుడు మనకు ఈజీగా అర్థం చేసుకోవడానికి ఈజీగా క్లియర్గా ఉంటుంది ఈ ఫ్యూచర్ వల్ల. ఈ ఫ్యూచర్ మాకు నచ్చింది. మీకు ఈ ఇప్పుడు చూపించే ఫ్యూచర్స్లో మీకు ఏ ఫ్యూచర్ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే నెక్స్ట్ ఫ్యూచర్ గురించి చెప్తాను, మెయిల్ గురించి. మెయిల్ నార్మల్గా నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను టిప్స్ గురించి. ఇప్పుడు మెయిల్లో మీకు ఏంటంటే సమ్మరైజ్ డేటా, అంటే మీకు డేటా కనిపించేది షార్ట్ కట్గా సమ్మరైజ్ చేసి చూపిస్తుంది. ఎలా చూడండి, ఇక్కడ స్క్రీన్లో చూపిస్తాను చూడండి. ఇక ప్రివ్యూలో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు లైన్ 1 లైన్ 2. ఇప్పుడు మీకు ఏదైతే డేటా ఉందో మెయిల్లో అది 1-2గా మార్చుకోనికుంటుంది. అంటే మనకు 3-4 లైన్స్ ఉన్న డేటాని మనకు ఓన్లీ 1 లైన్లో కావాలా అనేది ప్రివ్యూ చేసుకోవచ్చు ఈ టిప్ వల్ల. దీనివల్ల మనకు మెయిల్ కన్సెప్షన్ చిన్నగా కనిపిస్తుంది, ఈజీగా రీడబుల్గా అనిపిస్తుంది మనకి ఏమైందో అనేది తెలియడానికి. థర్డ్ది నెక్స్ట్ ఇమేజ్ ఆబ్జెక్ట్స్. నెక్స్ట్ మీకు స్క్రీన్లో చూపిస్తాను చూడండి, ఇమేజ్ ఆబ్జెక్ట్స్ గురించి. ఏదైతే ఆబ్జెక్ట్స్ ఉందో ఇమేజ్లో అన్నెసరీ ఆబ్జెక్ట్స్ని మనం రిమూవ్ చేసుకోవచ్చు ఈజీగా. మనకు ఏది లేకుండా జస్ట్ మనం ఏదైతే ఇమేజ్ ఉందో ఆ ఇమేజ్లో జస్ట్ సెలెక్ట్ చేసుకొని ఇట్లా మనం క్లీనప్ చేయకుండా నార్మల్గా సర్కిల్గా రౌండ్ చేస్తారో ఆ ఆబ్జెక్ట్ రిమూవ్ అయిపోతుంది. మీకు ఒకసారి స్క్రీన్లో చూపిస్తాను చూడండి. మీకు స్క్రీన్లో చూపిస్తే ఒక ఇల్లు ఒక టీ కనబడుతుంది, ఇక్కడ మీకు రౌండ్ చేసి చూపించాను, చూపిస్తే ఆటోమేటిక్ ట్రీ వెళ్ళిపోతుంది. ఇది ఒక ఫ్యూచర్ సూపర్గా ఉంటుంది. ఇక చూడండి, మీరు ఒక స్క్రీన్లో చూపిస్తాను, స్క్రీన్లో చూపిస్తాను చూడండి. యాక్షన్ సిరీస్ అండ్ యాక్షన్ టూల్ వల్ల యూజ్ అవుతుంది. మీకు సెట్టింగ్స్లో యాక్షన్ బటన్ ఉంటుంది, ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు. అంటే జూమ్ అప్ కోసం సైడ్ బటన్ ఏది క్లిక్ చేస్తే మనం సిరీని నార్మల్గా ప్రెస్ చేస్తే తప్ప రాకుండా, అలాగే మనం బటన్ క్లిక్ చేసినా సిరీని కంట్రోల్ చేయొచ్చు. ఇప్పుడు మీకు స్క్రీన్లో చూపిస్తున్నట్టు ప్రకారంగా ఇప్పుడు నేను సైడ్ బటన్ క్లిక్ చేస్తే మాకు సిరీ డ్రాగ్లో ఓపెన్ అవుతుంది. ఇదొక సెట్ చేసుకోవచ్చు మనం ఇది యాక్షన్ బటన్ వల్ల. ఇదొక ఫ్యూచర్ బాగుంది అనిపిస్తుంది. ఒకసారి మీకు చూడండి, మళ్ళీ ఒకసారి చూపిస్తాను. సైడ్ బటన్ క్లిక్ చేస్తున్నాను, ఆటోమేటిక్ మీకు యాక్షన్ బటన్లో క్లియర్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ మీకు మీకు ఏది ఏదైతే మీకు టెక్స్ట్ కనబడుతుందో దీన్ని మనం కంపోజ్ మెయిల్ లాగా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫ్యూచర్ మీకు చెప్పాను కదా, కంపోజ్ అంటే ఇప్పుడు ఏదైనా మనం ఏఏ త్రూ అడిగినట్టు మామూలు టెక్స్ట్లో రైట్ ఈ సేఫ్ ఆన్ ట్రై వింటర్ అంటే ఆటోమేటిక్ మనకు కంపోజ్ మెయిల్ క్రియేట్ చేసి ఇస్తుంది దీనివల్ల ఈ ఫోన్లలో ఈ అప్డేట్ తర్వాత, యాప్ ఇండియన్స్ వచ్చిన తర్వాత. కాబట్టి ఇది కూడా ఫ్యూచర్ బాగుంది, ఎందుకంటే ఆటోమేటిక్ చార్ట్ జీపీటీతో మింగిల్ అయ్యి ఆటోమేటిక్ మనకు డేటా కావాల్సింది వస్తుంది. దీన్ని మనం ఏ విధంగా రీటైర్ చేసుకోవచ్చు, సెక్షన్ పార్ట్ చేసుకోవచ్చు, డిఫరెంట్ టైప్ ఆఫ్ చేసుకోవచ్చు ఈ వీడియోలో మనం. ఈ ఫ్యూచర్ నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీకు నెక్స్ట్ ఫ్యూచర్ ఏఏ ఫ్యూచర్ ఇమేజెస్ గురించి చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు స్క్రీన్లో చూపిస్తాను చూడండి, ఫ్యూచర్ ఇట్ అ ఫాస్ట్ కార్ ఆన్ ద హైవే అని చూపిస్తున్న కదా. మీరు ఏ టెక్స్ అయితే క్లిక్ చేసి డబుల్ క్లిక్ చేసి రైట్ సైడ్ డ్రాగ్ చేస్తే మీకు క్రియేట్ ఇమేజ్ అని కనబడుతుంది. క్రియేట్ ఇమేజ్ మీద క్లిక్ చేస్తే చాలు, మనం ఆ టెక్స్ట్ తగ్గట్టు ఏఏ ఇమేజ్ క్రియేట్ అయ్యి చూపిస్తుంది ఈ ఐఫోన్లో యాపిల్ ఇంటెలిజెన్స్లో. అలాగే మనం దాన్ని కలర్ చేంజ్ చేసుకోవచ్చు, ఎల్లో కలర్ కావాలంటే ఏ విధంగా అంటే ఆ విధంగా మీకు స్క్రీన్లో కనిపిస్తున్నట్టు దాన్ని డిజైన్ పరంగా ఏ విధంగానే మార్చుకోవచ్చు. ఇది ఇప్పుడు నేను నార్మల్గా నార్మల్గా టెక్స్ట్లో డిజైన్లో కావాలన్నా అలాగే ఆ విధంగా మార్చిస్తుంది. ఇది కూడా ఒక ఫ్యూచర్, నాకు యాక్చువల్గా ఈ ఫ్యూచర్ నచ్చింది. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ మిస్ అవ్వకుండా వాచ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్, థ్యాంక్ ఫర్ వాచింగ్.